వాళ్ళ వ్యూహంలో కేసీఆర్ ఇరుక్కుపోయినాడా? ఎందుకంటే ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాల్లో విస్తరించిన తర్వాత కూడా ఒక్క రాష్ట్రంలో కూడా ఇవాళ ఎంపీ కంటెస్ట్ చేయట్లేదు. అంటే రెండు తప్పులే. అప్పుడు తొందరపడి జాతీయ పార్టీ పెట్టడం అప్పుడు తప్పు. ఎందుకంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా జాతీయ పార్టీని డిక్లేర్ చేసుకోకూడదు. అది మోడీని రాజీకి రప్పించుకోవడానికి ఆ జాతీయ పార్టీ పెట్టాడా లేదా మోడీని బెదిరించడానికి పెట్టాడా మనకు తెలియదు. కానీ ఒక అంటే ఒక గొప్ప వ్యూహకర్త చేయాల్సిన మంచి నిర్ణయం కాదు అది. అది ఒక రాంగ్ డిసిషన్. దాని ప్రకారం రెండో విడత సీఎం అయిన తర్వాత చాలా బ్లండర్స్ చేశారు. మీరు ఇందాక రెండు మూడు ఇష్యూ చెప్తున్నారు. ఆయన చేసిన మంచి పనులు ఏందో అసలు లెక్క పెట్టుకోవచ్చు మనం. అంటే ఆయన 24 గంటలు ఆలోచిస్తే కనుక 23 గంటలు నెగటివ్ ఆలోచనలతోనే గడిపిండు ఆయన. ఆయన ఒక్కటి సరైన నిర్ణయం లేదని నేను చెప్పగలుగుతా. తర్వాత ఒక్క వ్యక్తిని కూడా సరైన వ్యక్తిని ఆయన కలవలేదు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమనుకున్నా పర్వాలేదు, ఈ వీడియో చూస్తాడు, అహంకారం అనేది పరాకాష్ఠపోయింది. ఎవరిని లెక్క చేయలేదు, ఎవరిని లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు మీ ఊరికి మా ఊరు ఎంత దూరము, మా ఊరికి మీ ఊరు అంతే దూరం. నువ్వు ప్రజలను కలవదలుచుకున్నప్పుడు, ముఖ్యమైన వాళ్ళని కలవదలుచుకున్నప్పుడు, నీతో ఉన్న వాళ్ళని కలవదలుచుకున్నప్పుడు, నిన్ను ఆకాశానికి ఎత్తిన ఉద్యమకారులను కలవదలుచుకున్నప్పుడు నిన్ను వాళ్ళెందుకు మోస్తారు? అదే జరిగింది. ఇప్పటికి కూడా ఆయన రియలైజ్ అవుతున్నట్టు కనబడలేదు. ఎందుకంటే నేను చాలాసార్లు వీడియోలో చెప్పిన, నేను చాలా రోజులు అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దాకా ఆయన గురించి ఎక్కడ బయట మాట్లాడలేదు నేను. ఎందుకంటే అవకాశం ఇస్తే మాట్లాడదాము, దగ్గర పోయా అనుకున్నాం. బట్ ఆయన ఎన్నడూ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏంటంటే ఇంకా తప్పనిసరి అయింది కాబట్టి మీడియా ద్వారానే చెప్పాల్సి వస్తుంది. మీడియా ద్వారా చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోతే ఏం చేస్తాం? నేను చెప్పాను, ఉద్యమకారులు అనే వాళ్ళను కంప్లీట్గా పక్కకు పెట్టడం అనేది, అంటే పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారు బట్ ఎక్కువ మంది బయట ఉన్నారు కదా, అందులో కొంతమంది నేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సర్వస్వం త్యాగం చేశారు వాళ్ళ ఆస్తులు ఈయన కోసం. ఏ రాత్రి అంటే ఆ రాత్రి, ఏ పగలంటే ఆ పగలు. అటువంటి వాళ్ళని కనీసం నువ్వు కలవడానికి, ఎంబడి పెట్టుకోవడానికి, ఏదో చిన్న పదవి ఇవ్వడానికి, ఎన్ని పదవులను నిజంగా ఇలా ఉద్యమకారులకు ఇంకా కోపం పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తే వందల పదవులను తొక్కిపెట్టేసిండు తప్ప ఇవ్వలేదు. ట్రస్ట్ బోర్డులు ఎక్కడైనా ఇచ్చాడా? ఇప్పుడు భద్రాచలం లాంటి ఒక పెద్ద దేవస్థానానికి ట్రస్ట్ బోర్డును పెట్టాడా? వేములవాడ పెట్టిండా? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే తప్ప ఇప్పటివరకు ట్రస్ట్ బోర్డులు లేవు కదా. ఇవ్వచ్చు కదా, ఒక విజిటింగ్ కార్డు కొట్టించుకొని వాళ్ళు కొంత ఎంజాయ్ చేస్తారు కదా. అంటే ఎవరిని ఎందుకు అకామిడేట్ చేసుకోలేదు? అంటే ఇంతమందిని పక్కకు పెట్టినప్పుడు అయినా కూడా రెండోసారి అధికారం ఇచ్చారు. మొన్న ఓటమి తర్వాతనైనా ఒక్కొక్క జిల్లాల ఆయనకు నోటికి ఉంటాయి పేర్లు, తన కోసం కష్టపడ్డ వాళ్ళ పేర్లు. వాళ్ళను వాళ్ళకు ఫోన్లు చేయించి, ముఖ్య కేసీఆర్ గారు రమ్మంటున్నారు, మీరు ఫామ్ హౌస్కి రండి, లేకుంటే ఇక్కడికి రండి, నందినగర్ రండి, పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఇంత భోజనం పెట్టి పంపించుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కనీసం ఒక 3-4 సీట్లలో ప్రభావితం చేసేవాళ్ళు, దగ్గర దాకా వచ్చి పోతున్నారు కొన్ని సీట్లు. అంటే అది కూడా చేయలేకపోయిండే. గుర్తించలేదా ఆయన నెగిటివ్ పోతుంది, ఇట్లాంటి యాటిట్యూడ్ నెగిటివ్ పోతుందని చెప్పి వస్తుంది. తను ఎప్పుడైతే లెక్క చేయలేదో మళ్ళీ వెనక్కి పోడు ఆయన. ఆ రియలైజేషన్ ఆయన లోపల ఉండదు. ఎక్కడో ఒక పెద్ద ఫ్యూడల్ ఆయన లోపల ఉంటాడు. అంటే మన జీన్స్లో, మన న్యూరాన్స్లో ఒక 100 తరాల జీన్స్, వాటికి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పటికి కూడా పామును చూసి, మన తాడును చూసి పాము అనుకుంటాం, నిప్పును చూస్తే భయపడతాం. ఇవేంటంటే ఆది మానవునికి ఉన్న భయాలు ఇప్పటికి కూడా ఇన్ని తరాల తర్వాత కూడా మన మెదళ్ళల్లో నిక్షిప్తమైంది. అది ఫ్యూడల్ ఫ్యామిలీస్. అది వెలమ అన్నప్పుడు ఇక్కడంతా కూడా అధికారం చెలాయించిన వాళ్ళు, రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు, వెలమ రాజులు ఉండేవాళ్ళు, దేవరకొండ సంస్థానం ఇవన్నీ కూడా. అంటే ఆ ఫ్యూడల్ ఎక్కడో ఉంటాడు లోపల, మొత్తం చనిపోడు కదా, ఆ జీన్స్లో ఉంటుంది కదా, అది లేస్తుంది. ఇప్పుడు లేచి అహం అడ్డం వస్తుంది, రానియదు. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు సార్? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన దెబ్బ, ఇప్పుడు పార్లమెంట్లో కూడా లేచే పరిస్థితి కనిపిస్తలేదు. భవిష్యత్తులో లేచే ఛాన్స్ ఉందా బీఆర్ఎస్కి మళ్ళీ ఏమన్నా? ఆయన లేపడానికి సిద్ధంగా లేడు కదా. ఇప్పుడు పార్లమెంట్ ఒక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మధ్యలో గ్యాప్ కూడా 6 నెలలు ఉంది. 6 నెలలలో ఏ మార్పు వచ్చిందని ఓటర్లలో పకోడీని తిన్నంత మాత్రాన ప్రజలతో వాళ్ళు ఓన్ చేసుకుంటారా? అది మార్పు అని మేము అనుకోవాలా? పోతు కారాపి కాస్త ప్రజలతో కలిసి పార్టీ ఏర్పాటైన తర్వాత ఒక్క బహిరంగ సభ కూడా లేకుండా ఎలక్షన్ ఫేస్ చేసింది ఫస్ట్ టైం అనుకుంటా. జస్ట్ అన్ని బహిరంగ సభలే కదా, ఓన్లీ స్ట్రీట్ మీటింగ్స్. అన్ని అంటే వాటి మీద నిలబడి మాట్లాడిన అన్ని బహిరంగ సభల్లాగానే ఆయనే కదా. స్ట్రీట్ మీటింగ్స్ అంటే కానీ ఆర్గనైజ్డ్ బహిరంగ సభలు అయితే ఒకటి కూడా కనిపించలేదు. ఇది ఆర్గనైజ్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్గనైజ్ స్ట్రీట్ మీటింగ్స్ కాదు. అంటే బహిరంగ సభకు స్ట్రీట్ మీటింగ్స్ ఒకటే తేడా ఉంటుంది.
బహిరంగ సభకు తెచ్చిన జనం, స్ట్రీట్ మీటింగ్కు వచ్చిన జనం, అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా అటు జరగలేదు. వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ప్లాన్డ్ కదా. రైట్. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది. మీ వీడియో చూసైనా కూడా ఆయన రియలైజ్ కావాలి. ఇక్కడ ఒక పెద్ద వాక్యూమ్ ఉంది తెలంగాణ రాజకీయాలలో. ఆ వాక్యూమ్ను రేవంత్ రెడ్డి పూర్తి చేయలేడు. ఆ వాక్యూమ్ను బీజేపీ ఎంత చెప్పినా జనం నమ్మరు. ఆ వాక్యూమ్ ఏంటంటే బీసీ ఫ్యాక్టర్. సగం ఓటర్లు బీసీలే కదా, వాళ్ళని ఎందుకు పక్క పెట్టాలి? ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగిన టీడీపీ మొట్టమొదటి రాజకీయ పార్టీ, బీసీలకు ఒక గుర్తింపు ఇచ్చిన రాజకీయ పార్టీ. అందుకే పార్టీ చచ్చిపోయినా కూడా ఇప్పటికీ టీడీపీ నాయకులు ఇంకా ఉన్నారు ఊళ్ళల్లో. వాడు ఆ పార్టీకి ఒక కమిటీ లేదు, ఓ అధ్యక్షుడు లేడు, రెండు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పటికి బండి మీరు టీడీపీకి పచ్చరంగు దొడుక్కొని ఉంటారు, పచ్చ షెడ్ దొడుక్కొని. అంటే ఆ బీసీ ఫ్యాక్టర్ని ఆయనే అనుభవించాడు స్వయంగా. చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు కానీ, నేను వ్యవస్థాపక సభ్యునని చెప్తాడు టీడీపీకి. మరి ఎన్టీ రామారావు బీసీలను ఎట్లెత్తుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఎట్లెత్తుకున్నాడు, నువ్వెందుకు ఎత్తుకోలేదు? అంటే ఇక్కడ అగ్రకులాలను కొట్టడానికి వాళ్ళు బీసీలను ఉపయోగించారు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే కదా. నీ చాలా చిన్న 0.4% ఉన్న నీ కమ్యూనిటీ, అది కూడా యునైటెడ్గా లేదు, అందులో స్ప్లిట్. మరి అటువంటప్పుడు నువ్వు ఇక్కడ నీకు బలమైన సామాజిక వర్గం యునైట్ అయింది కదా, నీ దగ్గర కొందరు ఉండొచ్చు రేట్లు. బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుంది ఎక్కువ టికెట్లు బీసీలకు ఇవ్వడం ద్వారా. బీజేపీని నమ్మరు. సంజయ్ని ఎప్పుడైతే దించి కిషన్ రెడ్డి పెట్టిల్లో అది కోల్పోయింది. మీకు ముఖ్యమంత్రి ఇస్తామన్నా కూడా ఎవరు ఎన్నుకోలేదు కదా, 8 మందినే గెలిపించారు కదా. కానీ ఎంపీ టికెట్లు కనబడుతున్నాయి కదా, నర్సయ్య గౌడ్ కావచ్చు, ఈటల రాజేంద్ర సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు. అది బీసీ ఫ్యాక్టర్ కాదు, రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, కేసీఆర్ను ఓడగొట్టిన తర్వాత కాంగ్రెస్ మంచి చేస్తుందని చెప్పి ప్రజలు నమ్మిండు. కానీ 4 నెలలకే కాంగ్రెస్ బట్టబయలు అయిపోయింది. ఆయన యాసంగి పంటలకు ముందు ఇవ్వాల్సిన రైతు బంధు కోతలు వచ్చినాక ఇచ్చిండు ఎలక్షన్ల ముందు. తర్వాత ఒక బస్సులో హామీ తప్ప మహిళలకు, దానిలో కూడా అనేక అవకతవకలు, ఏది నెరవేర్చలేదు ఆయన. ఇది మోసం, మనకు పక్క మోసం జరిగింది అని రియలైజేషన్ అయిన టైంలో సరే ఈసారి బీజేపీకి వేద్దామని చెప్పి టర్న్ అయ్యిండు. ఒకసారి టీఆర్ఎస్ తెచ్చాం, కాంగ్రెస్ తెచ్చాం, ఒకసారి బీజేపీ కూడా వేసి చూద్దాం. మోడీ ఫ్యాక్టర్ ఒకటి పనిచేస్తుంది కదా, మోడీకి నెగటివ్స్ ఎక్కడ పెద్దగా లేవు కదా, ఆ ఫ్యాక్టర్ ఒకటి అట్రాక్ట్ చేసింది. రెండవ చాలా సిల్లీగా ఉంటుంది కానీ అవుతారు జనాలు. మీ ద్వారానే చెప్తున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు విచ్చల విడిగా డబ్బులు పంచినాయి. ఈ రెండు పార్టీలు, బీజేపీ ఎప్పుడు పెద్దగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు కనబడలేదు మనకి. ఈసారి ఈ రెండు పార్టీలు డబ్బులు పంచలేదు, పంచలేదు. ఎక్కడో ఒక బలమైన, ఆర్థికంగా బాగా బలమైన నాయకుడు ఎంపీకి పోటీ చేసిన దగ్గర అతను సొంత డబ్బులు పంచుకున్నాడు, లేదా పార్టీ కొద్దిగా ఇస్తే దానికి యాడ్ చేసి పంచుకున్నాడు. బట్ ఈసారి ఎక్కడ చూసినా జనంలో కింది లెవెల్ ఏముందంటే వాళ్ళకి రాజకీయాలు పట్టాయి. అరే పోయినసారి మనకు వాడు 5,000 ఇచ్చే, వీడు 3,000 ఇచ్చి ఈసారి ఇద్దరే కొట్టి, ఈయనలోకి ఏందిరా చేసేది, వానికేద్దాం మూడోగానికి. అంటే ఒక డిసిషన్ మేకింగ్లో ఆ లాస్ట్ మినిట్ వాళ్ళు ఏదైతే డబ్బులు రాలేదని చెప్పి తీసుకున్నారో, తక్కువేమి ఉండదు, ఒక 5-10% ఉంటుంది. అది చాలదు ఆ బీజేపీని గెలిపేయడానికి. తర్వాత మోడీ ఫ్యాక్టర్ కూడా ఉంది, కొంత రాముని ఫ్యాక్టర్ కూడా ఉంది, జేసీ రామ్ ఆ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేసింది. ఏది ఎట్లున్నా కూడా కేసీఆర్ గారికి ఒక విషాదం ఏంటంటే, అతను బీజేపీని తనను ఓవర్టేక్ చేసే విధంగా తెలంగాణలో ఆయన స్వయం కృతాపరాధంతో తెచ్చుకున్నాడు. రెండు జాతీయ పార్టీల మధ్యనే రాబోయే ఎన్నికలు జరుగుతాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఇంకా అప్పుడు థర్డ్ పార్టీగా దీనికి ఏం వాల్యూ ఉంటుంది, ఎట్లా గెలవదు, ఎందుకు వేయాలి అంటారు అప్పుడు. ఆ రెండు పార్టీల మధ్యనే అయితే ఒక మంచి అవకాశం మొన్నుండే, నేను కూడా చెప్పాను యూట్యూబ్ ఛానల్స్లలో, 16 కాంగ్రెస్ గెలిచినా పర్లేదు కానీ ఒక్క బీజేపీ స్థానాన్ని కూడా గెలవనియొద్దు అని కేసీఆర్ గారు కనుక పట్టుదలతో పనిచేస్తే బీఆర్ఎస్కు భవిష్యత్తు ఉంటుంది. ఈజీ కదా అప్పుడు కాంగ్రెస్ను కొట్టడం, ఎందుకంటే మళ్ళీ ఇన్ని అప్పులు చేసింది, హామీలు నెరవేర్చలేదు. కంపేర్ చేస్తారు కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకి కంపేర్ చేసినప్పుడు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండొచ్చు, అందరికీ టైం ఇవ్వచ్చు. ఆ విషయంలో రేవంత్ రెడ్డికి ఒక సన్నిహిత వర్గం అనేది డెవలప్ అవుతుంది. కానీ పరిపాలనా పరంగా చూసినప్పుడు కేసీఆర్ఏ బెటర్ ఉండే అనేది వస్తుంది. డెఫినెట్గా సమస్యలు పెరుగుతూ ఉంటాయి, పరిష్కారం కావు, డబ్బులు అప్పులు పెరుగుతూ ఉంటాయి, అవినీతి కూడా పెరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్లో సరే ఆ ఒక్క కుటుంబమే అవినీతి పాల్పడ్డదని ప్రచారం జరిగింది.
కానీ కాంగ్రెస్లో అట్లా ఉండదు కదా, ప్రతి మంత్రి అవినీతి పాల్పడతాడు, జరుగుతూనే ఉంది కదా, నడుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ని కొట్టడం కేసీఆర్కి ఈజీ అయ్యేది. ఇప్పుడు కొట్టడానికి ఆడ యుద్ధరంగంలోనే ఉంటాడు కదా కేసీఆర్. ఇప్పటికైనా ఒకటి, వైజ్ మ్యాన్ అని ఎప్పుడు అంటారంటే బహిరంగంగా తన తప్పులను ప్రజల ముందు ఒప్పుకున్నాడు, కానీ ఆ మనస్తత్వం ఆయనకు లేదు. ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడు కూడా తను తప్పు చేసినా నాదే రైట్ అంటాడు తప్ప ప్రజల ముందు, అంటే ప్రజలను పెద్దగా లెక్క చేయరు వాళ్ళు, వాళ్ళ పట్ల గౌరవం కానీ ఏది ఉండదు. నిజంగానే ఆయన కనుక నా పొరపాట్లు మన్నించండి, ఉద్యమకారులైనా లేకుంటే నాతో తిరిగిన వాళ్ళైనా మళ్ళీ రండి కలిసి పనిచేద్దాం. బీసీలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతూ ఉంది, నా పాలనలో కూడా నేను అనుకున్నంతగా చేయలేకపోయినా నేను రియలైజ్ అవుతున్నా బీసీలు లేనిది తెలంగాణ సమాజం లేదు, ఉద్యమం లేదు. మొదలుపెట్టిందే బీసీలు, తెలంగాణ 69 ఉద్యమం తీసుకో, 55 ఫజల్ అలీ కమిషన్ వ్యతిరేక ఉద్యమం తీసుకో, ఏదైనా అగ్రగామిగా మొదలు నిలబడ్డది స్టార్ట్ చేసింది బీసీలే. మరి నేను వాళ్ళ ఉద్యమాల మీద నేను వచ్చి నిలబడ్డాను, నాకు వెన్నుదన్నుగా నిలిచిందంతా బీసీలే. ఉద్యమంలో బలైపోయిన వాళ్ళలో ఎక్కువ మంది బీసీలే, 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కువ మంది బీసీలు. మరి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దానిలో కూడా ఎక్కువ మంది బీసీలే. మరి బీసీలు లేనిది సమాజం లేదు. నేను బీసీ వాదం ఎత్తుకుంటున్నా అని చెప్పి రమ్మానండి, అందరం భుజాల మీద మోస్తాం. ఆయన ఏమన్నా చేయని తర్వాత, కానీ ఒక నమ్మకం మళ్ళీ ఆయన మీద మేము పెట్టుకోగలుగుతాం. కానీ ఆయన కనుక ఆ బీసీ వాదం ఎత్తుకోకపోతే ఆ ప్లేస్లో ఒక బీసీ పార్టీ వస్తే తప్ప మళ్ళీ కేసీఆర్ అక్కడ గేమ్ ప్లే చేయడానికి ఉండాడు, థర్డ్ ప్లేస్కో ఫోర్త్ ప్లేస్కో పోవాల్సి వస్తుంది. బట్ వాళ్ళు ఎన్నడ రియలైజ్ అవుతారో నాకైతే తెలియదు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.